తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని తెలిసిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష విరమించడానికి కాలినడకన తిరుమలకు వెళ్లారు. అలిపిరి మెట్ల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తర్వాత అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది, తిరుపతి రెవెన్యూ, టీటీడీ అటవీ శాఖ అధికారులు నడక మార్గంలో తిరుమల వెళ్లారు. మార్గ మధ్యలో నరసింహస్వామి దేవాలయం వరకు పవన్ కళ్యాణ్ సాఫీగానే చేరుకున్నారు. ఆ తర్వాత కొంత దూరం వెళ్లిన పవన్ మోకాళ్ల నొప్పితో చాలా ఇబ్బందికి గురయ్యారు. విపరీతమైన మోకాళ్ల నొప్పి రావడంతో మెట్లపైనే పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రోజే తాను అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడక మార్గంలో గాని తిరుమల వెళ్లి దీక్ష విరమిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలిపిరి నుంచి మెట్ల మార్గాన తిరుమల వెళ్లిన పవన్ కళ్యాణ్ మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడినా దీక్షకు భంగం కలగకూడదని కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ కాలినడకన తిరుమలకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న స్విమ్స్ కు చెందిన ఫిజియోథెరపిస్ట్, కొందరు వైద్యులు పవన్ కళ్యాణ్ కు చికిత్స అందించడానికి తిరుమలకు వచ్చారు. తిరుమల చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు తిరుమలలోనే ఉండనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం తిరుపతికి చేరుకుని జ్యోతిరావు పుల్లే సర్కిల్లో ఏర్పాటు చేసిన వారాహి సభలో ప్రసంగించనున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద పవన్ కళ్యాణ్ కొద్దిసేపు మోకరిల్లారు. కొన్ని నిమిషాలు శ్రీవారిని ప్రార్థించారు. అయితే పవన్ నడక ప్రారంభించిన నుంచి ఆయన చేతిలో ఒక తెల్ల ప్లాస్టిక్ బ్యాగు ప్రత్యేకంగా కనిపించింది. ఆ తెల్లటి ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకుని నడకను ప్రారంభించారు. ఆ బ్యాగ్లో ఏముందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే చెప్పగలరని ఆయన సన్నిహితంగా నడక సాగించిన నాయకులు వ్యాఖ్యానించారు. తిరుమలలో ఆ బ్యాగ్ గుట్టు విప్పుతారేమో, వేచి చూడాలి.